ప్రభునందు ప్రియులారా, ప్రభుని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మరి ఈ సంవత్సర అంతంలో డిసెంబర్ మాసంలో ప్రత్యేకంగా క్రిస్మస్ దినాల్లో మరొక ప్రభు పునరుద్ధానంలోకి ప్రభు మనల్ని నడిపిస్తున్నందుకు, నడిపించినందుకు ప్రభుకి ఎన్ని స్తోత్రాలు. మరి ప్రతిదినం ఇలాగ మనం వామింగ్ అండ్ మార్నింగ్ వివేకవేస్తాను పరిచర్లో కలుసుకుంటకై ప్రభు ఇచ్చిన దనిత్రం బట్టి ప్రభు స్తోత్రాలు. ఈరోజు కూడా ఒక వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2:2, మత్తయి సువార్త 2:2 నేను చదువుతాను, గమనించండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కును మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప ఉచితమని చెప్పిరి. ఈ వచనంలో చివరి మాట ఆయనను పూజింప ఉచితమని చెప్పిరి. ప్రియులారా, మరి ఈ దినాల్లో మనం క్రిస్మస్ యొక్క ఉద్దేశం, క్రిస్మస్ మరి అంటే సృష్టికర్త అయిన దేవుడు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. ప్రభుని యేసుక్రీస్తు వారు యేసు అనే పేరులో మరి సృష్టికర్త అయిన దేవుడు భూమి మీదకి రావడం. అందుకే లూకా సువార్త 19:10 ఏం చెప్తుందంటే, నశించిన దాన్ని వెతక రక్షించు మనిషి కుమారుడు లోకమునకు వచ్చెను అని అంటది. పుట్టిననే కంటే వచ్చెను. యోహాను సువార్త 19:19 కూడా నేను సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చితిని అంటాడు పుట్టిననే కంటే. సో ప్రభు పరము విడిచి భూమి మీద మానవుల మధ్యలోకి మనుషుడయ్యాడు. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక కూడా, మరి దాసుని స్వరూపం ధరించి నరుడుగా అయ్యాడు, రిక్తుడుగా ధరించుకున్నాడు. సో కనుకనే ఆయన వచ్చాడు. అయితే మరి ఆయన వచ్చింది ఎందుకు అని అనేక సంగతులు మనం చూస్తున్నాం. దాంట్లో ఒకటి ఈరోజు మనం ఏం చూడొచ్చు అంటే, ఆయన ఆరాధింపబడవలసిన వాడు అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ జ్ఞానులు ఆయన చూడడానికి వచ్చి ఎందుకు వచ్చారో చెప్తున్నారు. ఎందుకు వచ్చారంటే ఆయన పూజింపవచితమే. సో మరి ఎవరు పూజింపవచితమని చెప్తున్నారు అంటే జ్ఞానులు. మొదటి వచ్చిన చివరిలో ఉంటుంది తూర్పు దేశం జ్ఞానులు. సో జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడంటే ప్రభువుని పూజిస్తాడు, ఆరాధిస్తాడు. అంటే నిజమైన జ్ఞాని సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధిస్తాడు. అజ్ఞాని సృష్టికర్త అయిన దేవుణ్ణి కాక ఆయన్ని తప్ప దేనైనా ఆరాధిస్తాడు, దేని పడి దాన్ని ఆరాధిస్తాడు. కాబట్టి నిజమే. ఇప్పుడు చూడండి, మంచి జ్ఞానం ఉన్న తెలివితేటలు అంటే బుర్ర సరిగా మెదడు సరిగా పనిచేస్తున్న పిల్లవాడు తన తండ్రినే మరి తండ్రి అని డాడీ నాన్న అని పిలుస్తాడు. మిగిలిన వారిని వారి వరసలను బట్టి లేకపోతే చిన్న పెదనానా ఇలా పిలుస్తాడు. కానీ ఒక అంటే మెదడు సరిగ్గా పనిచేయని లేకపోతే ఒక పిచ్చి పిల్లవాడు ఎవరిని పడితే వాడు నాన్న అంటాడు. ఒకళ్ళు వెనకాల పక్కన చెప్తూ ఉంటారు, అంటే అనకూడదు డాడీని మాత్రమే డాడీ అనాలి, వాళ్ళ మమ్మీయో అందంలో చెప్తుంటారు. అట్లనే సృష్టికర్త అయిన దేవుణ్ణి మాత్రమే దేవుడుగా గుర్తించి ఆరాధించే వ్యక్తి జ్ఞాని. అందుకే జ్ఞానులు ఆరాధింపవచ్చారు. తర్వాత దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే ఆయన ఆరాధింపబడే దేవుడు. మానవుడు తను ఆరాధించేటట్లు సిద్ధపరచడానికి కూడా వచ్చాడు. అందుకే ఆయనను పూజింపవచ్చితమన్నాడు. సో బైబుల్ పరిచయం చేస్తున్న దేవుడు ఆరాధన యోగ్యుడు, పూజార్హుడు, పూజనీయుడు. అందుకే యశగ్రంథం ఆరాధ్యం మనం చూసినప్పుడు దివారాత్రులు వారు పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు అని మానక దివారాత్రులు ప్రభు స్తుతిస్తారు. కాబట్టి ఆయన దివారాత్రులు స్తుతింపబడే ఆరాధించబడే దేవుడు. అందుకే యశగ్రంథం 43:7 నా మహిమతో నేను సృజించిన వారు, మానవుని సృజించింది ఆయన ఆరాధించాడు. సో ఈ క్రిస్మస్ దినాల్లో, క్రిస్మస్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడం ప్రాముఖ్యమైంది. ఆయన ఆరాధింపబడవలసిన వాడు. తర్వాత మానవుణ్ణి తనను ఆరాధించాలనే దేవుడు కోరుతున్నాడు. మానవుని నుండి దేవుడు కోరేది ఆయన ఆరాధించడం. అంతేగాని అది
అది అనిపించకుండా, అంటే దేవుడు కోరి ఆరాధన అర్పించుకుని ఇంక నేను ఏదో చేస్తానంటే మిగిలిన వాటి ద్వారా ఆయనకు మిగిలిన వాటి ద్వారా అర్థం లేదు. అంటే ప్రధానమైన పని చేయనప్పుడు మిగిలిన పనులు ప్రాముఖ్యమైనవి ఏం కాదు. కనుక ప్రియులారా, దేవుడు మానవు నుండి కోరే ప్రాథమికమైంది ఆయన ఆరాధించడం. ఆయన ఏమైనాడో, ఆయన గొప్పతనాన్ని, ఆయన పరిశుద్ధతను, ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని వర్ణించడం. అంతేకాదు, ఆరాధన అంటే ఆయన మన కొరకు చేసిన వాటిని బట్టి కూడా స్తుతించవచ్చు. ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి, ఆయన సిలువ కార్యాన్ని బట్టి. అంతేకాదు, ఆరాధన అంటే మనల్ని మనం తగ్గించుకున్నట్టు కూడా ఆరాధన. మనం నిజంగా ఆయన ప్రేమకు మరి పాత్రులు కాదు, అంత యోగ్యులమేం కాదు. శత్రువులు, దూరస్తులు, క్షమించదగని వారు ఆయన ప్రభు మనకు క్షమించాడు. మరి ఆయన ప్రేమకు అపాత్రులు, కానీ ప్రభు ఉచితంగా, నిష్కారణంగా, శాశ్వతమైన, తరగని, మార్పు లేని, స్వార్థం లేని, కపటం లేని, నిర్మలమైన ప్రేమతో ప్రేమించాడు. కనుక దీన్ని బట్టి మనం ప్రభు స్తుతించాలి. ఏదైనా ఆ జ్ఞానులు చెప్పినట్టు మనం చెప్పగలగాలి. మేము ఆయనను పూజింపవచ్చితమే. అందుకే ప్రియులారా, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో మరి అక్కడ 3వ వచనంలో ఆలయంలో పూజించు వారిని లెక్కబెట్టు అంటాడు. దూత చేతులు కొలకరించి ఇక మిగిలిన వాళ్ళు అవసరం లేదు. ప్రభు కావాల్సింది కూడా ఆయన ఆరాధించేవాడు. అది కూడా ఎలా ఆరాధించాలి? యోహాను 4:24 ఆత్మతో, సత్యముతో, యథార్థంగా. లోకమంతా నిజ దేవుణ్ణి ఆత్మతో, సత్యంతో ఆరాధించడంలో తప్పిపోయి దేవుడు కాని దాన్ని, లేకపోతే సామాన్యమైన సృష్టిని ఆరాధిస్తూ దారి తప్పింది. అయితే ఒక నిజ క్రైస్తవులంగా, నిజ దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా, నీవు నేను ఆత్మతో, సత్యముతో నిజ దేవుని ఆరాధించినప్పుడే నిజమైన ఆరాధన ప్రభు కల్పిస్తావు. అంతేగాని మన సొంత పద్ధతుల్లో ఆరాధించడం ద్వారా కూడా ప్రభువు సంతోషం ఉండదు. కాబట్టి అందుకే ఈ దినం ప్రభు దినం, పునరుద్ధరణ, ప్రధాన ప్రభువును ఆరాధించాలి. ఆరాధించడం ద్వారా ప్రభు సేవించాలి. ఆ దేవుడు మన నుండి కోరుతున్నాడు. దేవుడు మరి దేవుడికి, దేవుడు అంగీకరించగల, దేవునికి అర్పించాల్సిన ప్రాథమికమైనది ఆరాధన. దాని కొరకై మనం సిద్ధపడదాం గాక. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలు బట్టి వందనాలు. ప్రతిదిన ఉదయకాలం మీరు పోషిస్తున్నందుకై స్తోత్రాలు. విశేషంగా ఈ క్రిస్మస్ దినాల్లో మీరు భూమి మీద కిందకు వచ్చారనే సంగతులు, ఈ దినం కూడా మీరు పూజింపబడేవాడు, మేము మిమ్మల్ని పూజించుట ఎరగాలని మిమ్మల్ని బయలుపరుచుకుంటూ వచ్చినందుకై స్తుతిస్తూ, ఆరాధికులను సిద్ధపరుస్తున్నందుకై హృదయమార స్తుతిస్తూ, మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి కూడా స్తుతించి ఆరాధిస్తూ, యేసుక్రీస్తు ఘనమైన ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి. ఆమెన్, ఆమెన్.